హాయ్. ఈ వీకెండ్ కి పక్కా ఎంటర్టైనర్ వచ్చేసింది. సుధీర్ బాబు నభా నటేష్ కాంబినేషన్ లో వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాకి మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. అండ్ ఈ సినిమా చాలా హిలేరియస్ గా ఉంది అని, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చని చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ సక్సెస్ ని టీవీ ఫైవ్ తో షేర్ చేసుకోవడానికి హీరో సుధీర్ బాబు అండ్ హీరోయిన్ నభా నటేష్ టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో అండి. హాయ్. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్ కి హీరోగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరు ఫుల్ స్వింగ్ లోనే ఉన్నారైతే? స్వింగ్ లో ఉన్నా, ఫుల్ స్వింగ్ లో. సో చెప్పండి, ఫస్ట్ ప్రొడ్యూసర్ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారా, యాక్టర్ గా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారా? ప్రొడ్యూసర్ గానేనండి. ఓకే. ఒక ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే అందరూ హ్యాపీ అన్నట్టే. అందరూ హ్యాపీగా ఉంటేనే లాస్ట్ లో ప్రొడ్యూసర్ హ్యాపీ అవుతాడు. ఓకే. సో ఫైనల్ గా ప్రొడ్యూసర్ కన్ఫ్యూజన్ ఎందుకు, ఫస్ట్ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి. అంటే ఫస్ట్ వెంచర్ ప్రొడక్షన్ లోకి మనకి ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ కదా. అండ్ మనకి బ్యానర్ అనేది కూడా ఇట్స్ నాట్ లైక్, ఇప్పుడు యాక్టర్ అయినా సరే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత డెల్యూట్ అయిపోయి మర్చిపోవచ్చు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. బట్ ఒక బ్యానర్ అనేది ఇట్ స్టేస్ ఫోర్ ఇయర్స్, మన జనరేషన్స్ కి వెళ్తూ ఉంటుంది. సో స్టార్ట్ ఒక డీసెంట్ స్టార్ట్ చేశామని సో వెరీ హ్యాపీ. సో ఏంటి అసలు హిలేరియస్ గా ఉందని, ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఉందని సినిమాలో, అసలు ఇంకా చూసిన వాళ్ళందరూ మస్ట్ వాచ్ సినిమా అని చెప్పేస్తారు. సో అంతగా ఎంటర్టైన్ చేసేసారా? అంటే వి ఆల్వేస్ బ్యాంక్డ్ ఆన్ దట్ అండి. ఎంటర్టైన్మెంట్, ఫన్ 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 అండ్ ఒక మంచి ఎమోషన్, సో దట్ వి థాట్ ఈస్ అవర్ యుఎస్పి అనుకున్నట్టుగానే వి ఆల్వేస్ థాట్ పలానా సీన్స్ లో అవుతారు, పలానా సీన్స్ లో దిల్ ఫీల్ వెరీ హ్యాపీ, కొద్దిగా ఎమోషన్ సీన్స్ కి వచ్చేటప్పటికి అక్కడ కనెక్ట్ అవుతారు అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా మేము అనుకున్నట్టుగానే ఉంది. బట్ అంటే సర్ప్రైజింగ్ ఏంటంటే థియేటర్లో అంటే ప్రేమ కథ చిత్రం అప్పుడు దే వర్ ఫ్యూ ఎపిసోడ్స్ వెరిన్ పడి పడి నవ్వేవాళ్ళు. బట్ ఐ కుడ్ సీ లిటిల్ బిట్ ఆఫ్ వాట్ దాట్ ఒక రెండు మూడు సీన్స్లో. సో వెరీ హ్యాపీ. హాయ్ నభా. హాయ్. సో ఏంటి అసలు కామెంట్స్ అన్ని, నభా అసలు షోని స్టీల్ చేసేసింది, మూవీని స్టీల్ చేసేసింది, అసలు ఫస్ట్ మూవీని స్టీల్ చేసి ఆడియన్స్ దోచేసింది. సో ఏంటి చాలా పాజిటివ్ రివ్యూస్ అండ్ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి మీ పర్ఫార్మెన్స్ గురించి, అసలు ఈ మూవీలో ఎలా ఆపర్చునిటీ వచ్చింది, ఎలా ఎంటర్ అయ్యారు? ఆడిషన్స్, దే వర్ డూయింగ్ ఆడిషన్స్ కదా. సో ఐ గాట్ అ కాల్, దే ఆస్క్ మీ టు డూ వన్ వీడియో ఫ్రమ్ గజ్ని మూవీ. ఆ సీన్ చేశారు కదా, దట్ ద సీన్ వేర్ ఆ సీన్ సేస్ దాట్ లైక్ యునో సంజయ్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. సో దాట్ దే ఆస్క్ మీ టు డూ అండ్ సెండ్. ఐ థింక్ అది అయిన తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ వి డిడ్ కపుల్ ఆఫ్ సీన్స్ ఫ్రమ్ ద మూవీ. ఎంత బాగా రిలేట్ చేసుకున్నారండి, నిజంగా ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ కదా అమ్మాయిది. అందుకనే అంటే వి వాంటెడ్ టు ఆడిషన్, అంటే డైరెక్ట్ గా స్క్రిప్ట్ బయటికి వెళ్ళాం కదా, బికాస్ వి గేవ్ ఆడిషన్స్ అడిగింది ఆల్మోస్ట్ లైక్ 150-200 పీపుల్ అని ఉంటారు. అంటే ఫొటోస్ చెక్ చేసి, ఫొటోస్ నుంచి మేము పిక్ చేసిన వాళ్ళు వాళ్ళకి స్క్రిప్ట్ పంపించాలి కొందరు దానిలో. సో వి కాన్ సెండ్ ద స్క్రిప్ట్ స్ట్రైట్ అవే కదా, కొద్దిగా రిలేటబుల్ క్యారెక్టర్స్ దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ కానీ పంపించాలంటే ఆ సీన్ చేసి పంపించడం అని చెప్పి అడిగాం. సో ఏంటి నభా, మిమ్మల్ని ఏమైనా డామినేట్ చేసినట్టు అనిపించిందా మీకు సినిమా చూసాక? డామినేట్ కన్నా తన ఈ సినిమాలో డామినేట్ చేయాలి, చేస్తేనే సినిమా వర్కౌట్ అవుద్ది. అంటే ఎట్లా ఉందంటే తన క్యారెక్టర్ కొన్ని బౌండరీస్ ఉండవు. సో వెన్ దే ఆర్ నో బౌండరీస్ అప్పుడు దేర్ ఇస్ మోర్ స్కోప్ ఫర్ ఆడియన్స్ టు నోటీస్ ఇట్. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను క్యారెక్టర్ ప్రకారంగా నేను బిహేవ్ చేయాలి. సో నాదేంటంటే తనేమో ఒక ఎనర్జీ ఇస్తుంటే, షీ గివ్స్ దట్ లైవ్ వైర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆడియన్స్ చూసేటప్పుడు, ఐ గివ్ దట్ ఎమోషన్ పార్ట్ ఫర్ ద ఫిల్మ్ అనమాట. సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి చేయాలి, ఇట్స్ నాట్ అబౌట్ తను డామినేట్ చేసిందా లేదు నేను డామినేట్ చేసాను. ఇద్దరం మా క్యారెక్టర్లు చేస్తే సినిమా వర్కౌట్ అవుద్ది. తను ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా, బాగా ఎనర్జీగా చేస్తాను, నేను ఎనర్జీగా చేశానంటే కుదరదు. మీ క్యారెక్టర్ అలా ఉండకూడదు. యా, అలా ఉండకూడదు. సో మీ క్యారెక్టర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా, మీరు ఈ మూవీ షూటింగ్ త్రూ అవుట్ జర్నీ ఎలా ఎంజాయ్ చేశారు? ఫుల్ ఎంజాయ్. ఐ ఎంజాయ్ లైక్ కంప్లీట్లీ. ఏంటంటే లైక్ ఇట్ టోల్డ్ ఆఫ్టర్ ద ఐ సెండ్ ద వీడియో, దే సెండ్ మీ ద సమ్మరీ. సమ్మరీ చూసినప్పుడు నాకు క్యారెక్టర్ చాలా నచ్చింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓ గాడ్, లైక్ సో మచ్ టు డూ లైక్ ఫర్ దిస్ రోల్. అండ్ ఐ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ టు కమ్ అండ్ షూట్. అండ్ ఎవ్రీ డే వాజ్ లైక్ సంథింగ్ న్యూ.
there was something new happening. I used to get to do something different. It was like too good. I mean, the entire shooting process itself was